హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం ఉద్యోగులందరికీ అదిరిపోయే శుభవార్త సాధారణ బదిలీలు యోచిస్తున్న ప్రభుత్వం తెలంగాణలో కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయి పూర్తయి వారు విధుల్లో చేరడానికి ముందే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది సీనియర్లకు ప్రాధాన్యత స్థానాలు ఇచ్చి తర్వాత ఏర్పడే ఖాళీలను కొత్త వారికి ఇవ్వాలని యోచిస్తుంది మే జూన్ మాసాల్లో అది జరగవచ్చిన అంచనా రాష్ట్రంలో కొత్తగా ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది పోలీస్ సహా ఇతర నియామక సంస్థల నోటిఫికేషన్ సిద్ధమవుతున్నాయి ఈ ప్రక్రియ పూర్తయ్యే లోపే నియామకాలు జరిగే శాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది రాష్ట్రంలో జనవరిలో కొత్త జోనల్ విధానం కింద ఉద్యోగులకి అయితే బదిలీలు అయితే జరిగినాయి సో ఇప్పుడు జూన్ కానీ జూలైలో కానీ సాధారణ బదిలీలు ఇచ్చి ఆ తర్వాత కొత్తగా వచ్చిన వారిని అయితే ఆ మిగిలిన ప్లేసుల్లో భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి